Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పార్టీలకు వ్యూహకర్తలు తప్పనిసరిగా కావాల్సిందేనా? అదిగదుగో ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం కుదిరింది. ఇంకేముంది, గెలుపు గ్యారంటీ అని ఓ పార్టీ వాదుల్లో సంతోషం. అబ్బే, రాబిన్ శర్మ సరిగ్గా పనిచేయడం లేదబ్బా. బాస్ ఆయన్ని తప్పించేసి సునీల్ అని కొత్త ఆయన్ని పెట్టేస్తున్నాడు. ఇక పార్టీ గాడిలో పడినట్లే అని మరో పార్టీ వాదుల్లో ఉపసమరప ఛాయలు. ప్రశాంత్ కిషోర్ టీంలోనే పనిచేసిన ఒక ఆయనతో మన పెద్దలు మాట్లాడుతున్నారు. మన పార్టీకి కూడా ఇక జోష్ ఖాయమని ఇంకో పార్టీ వాదుల్లో ఆనందం. దేశంలో పార్టీలు వాటి సిద్ధాంతాలు కాదు, ఈ సోకాళ్ళ వ్యూహకర్తల ప్రాబల్యం ఎక్కువైపోయింది. దేశ రాజకీయాలని వీళ్లే నడిపిస్తున్నారు. ఇప్పుడు ఇది ఏకంగా వేల కోట్ల దందాగా మారిపోయింది. ఈ మొత్తం వ్యాపారానికి మూలకర్త ప్రశాంత్ కిషోరే. ఆయనతో పాటు పనిచేశామంటూ ఇప్పుడు దేశంలో బోలెడు మంది సొంత దుకాణాలు తెరిచి వందల మందిని నియమించేసుకుని వ్యాపారాలు స్టార్ట్ చేసేశారు. వాళ్ళు ఏది చెబితే అదే ఇప్పుడు. నిజానికి ఈ టీమ్స్ గెలిపించవు, ఓడించవు. ఒక పార్టీ ఒక ఎన్నికల్లో గెలవాలంటే బోలెడు పరిస్థితులు అనుకూలించాలి. చాలా లెక్కలు ఉంటాయి. కాకపోతే ఈ పోల్ స్ట్రాటజీలు అడ్డగోలు ప్రచారాలకు, ఫేక్ క్యాంపెయిన్లకు పనికొస్తారు. సర్వేలు చేయిస్తారు. జనంలో ఏ అంశం బాగా చర్చకు వస్తుందో పట్టేసుకుని సోషల్ ప్రచారాలతో ఆజ్యం పోస్తారు. ప్రత్యర్థి పార్టీలను బదనాం చేయడానికి టెక్నాలజీని గరిష్టంగా ఉపయోగిస్తారు. వీళ్లే గెలిపించే పక్షంలో ఇక మేనిఫెస్టోలు దేనికి? పార్టీల వారి సిద్ధాంతాల రాద్ధాంతాలు దేనికి? సొంత వ్యూహాలు బొర్రలు దేనికి? ఇప్పుడు ఈ చర్చ ఎందుకయ్యా అంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు. చిన్న చితగా సంస్థలతో పెద్ద ఫాయిదా తీసుకోలేని కేసీఆర్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కే గురిపెట్టాడు. దాదాపు ఒప్పందం కుదిరినట్లే. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ తరఫున ప్రశాంత్ పనిచేస్తాడు. ఉద్ధవ్, మమత, స్టాలిన్, జగన్ విజయాల వెనుక ప్రశాంతే ఉన్నాడని కేసీఆర్ కూడా నమ్మినట్టున్నాడు. జగన్కు కూడా ప్రశాంత్ కిషోరే మళ్ళీ పనిచేస్తాడు. మొదట్లో ఈ వ్యూహకర్తలేంటి, నన్ను మించిన వ్యూహకర్తలు ఇంకెవరు ఉంటారని తేలికగా తీసుకున్న చంద్రబాబు సైతం రాబిన్ శర్మ అని ప్రశాంత్ కిషోర్ మాజీ దోస్తును వ్యూహకర్తగా పెట్టుకున్నాడు. అప్పట్లో ఎందుకో అసంతృప్తిగా ఉన్నాడు. దాంతో సునీల్ అని మరో వ్యూహకర్త వైపు చూస్తున్నాడు. ఆయన్ని వెళ్లగొట్టేశారని, కొత్త ఆయన అప్పుడే పని స్టార్ట్ చేశాడనే ప్రచారము తప్పు. ఈ సునీల్ కూడా ప్రశాంత్ కిషోర్ క్యాంపే. ఒకప్పుడు తను సొంతంగా దుకాణం స్టార్ట్ చేశాక కొన్ని విజయాలు తన ఖాతాలో పడ్డాయి. గత పార్లమెంట్ ఎన్నికలలో డిఎంకేకు తనే వర్క్ చేశాడు, గ్రాండ్ సక్సెస్. కానీ ఇదే సునీల్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో అన్నా డిఎంకేకు వర్క్ చేసి అట్రఫ్ వేయాలనిపించుకున్నాడు. 2016 నుంచి తను పలు రాష్ట్రాల్లో బీజేపీ కోసం వర్క్ చేశాడు, కొన్ని సక్సెస్. అందుకని చంద్రబాబుకు తనపై గురి కుదిరినట్లుంది. కానీ చంద్రబాబు అకస్మాత్తుగా కోవిడ్ బారిన పడడం, తరువాత ఆయన భార్యకు ఏదో సర్జరీ, వెంటనే లోకేష్కు కోవిడ్, ఇలా వాళ్ళు పార్టీ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి. 125 నియోజకవర్గాల్లో లోకేష్ ప్రతిపాదిత సుదీర్ఘ పాదయాత్ర కూడా అందుకే వాయిదా పడుతోంది. బేసిక్ వర్క్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో స్టార్ట్ చేసి ఇక ముందస్తు వచ్చినా సరే సై అనాలనేది తెలుగుదేశం ప్లాన్. అందుకనే వ్యూహకర్త నియామకాన్ని కూడా త్వరలోనే తేల్చేయాలని చంద్రబాబు ఆలోచన. మరి కాంగ్రెస్, బీజేపీ? ఇప్పటికైతే తెలంగాణ బీజేపీకి ఓ లోకల్ ఆర్గనైజేషన్ పనిచేసినట్టుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి బలమైన వ్యూహకర్తల టీం ఏది సెట్ కాలేదు. వచ్చే ఎన్నికలలో పోరాటం జరిగేది ఎన్నికల వ్యూహకర్తల నడుమే.